అందరూ. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజే ఇల్లు అయితే కీస్ ఇచ్చారనమాట. ఇల్లు ఒకసారి టూర్ చేసుకుంటూ ఇల్లు తీసుకున్నప్పుడు ప్లసెస్ అండ్ మైనసెస్ రెండు చెప్తూ ఉంటాను. పదండి లోపలికి వెళ్దాం. మన హౌస్ తీసుకుంటే ఏ హౌస్ కన్నా ఇలా ఇస్తుంటాడు. అంటే అందరికి ఇదే మోడల్ ఉండాలని లేదు, కానీ వేరే వేరేగా ఇస్తుంటాడు అనమాట. ఇది వన్స్ మనకి ఇచ్చిన తర్వాత మనదే దీని మెయింటెనెన్స్ అంతా. హౌస్ డోర్ ఉంది కదా, ఇది కూడా కలరు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కలర్ వస్తుంది. మరి అవి ఎలా వస్తాయి అన్నది మనకు తెలియదు, కానీ మాకైతే బ్లాక్ కలర్ వచ్చింది అనమాట. మేము ముందు అడిగాము వాళ్ళని ఏ కలర్ వస్తుందని, అదైతే చెప్పలేమని చెప్పారు. మనకి బ్లాక్ కలర్ వేశారు అన్నమాట. లోపలి వెళ్దాం. లోపలికి ఎంటర్ అవగానే ఇది ఒక రూమ్ లా వస్తుంది. దీనికి డోర్స్ అయితే ఏమి ఉండవు. ఇక్కడ అమెరికాలో పూజ గదులు అయితే ఏమి ఉండవు, కాబట్టి మేము ఇదైతే పూజ గదిలాగా అనుకుంటున్నాము. ఇంకా మందిరం అయితే డిఐవై చేస్తాము, దానికి కొంచెం టైం అయితే పడుతుంది. ప్రజెంట్ ఇంకా తర్వాత మంచులు లేవని చెప్పి ఈరోజు మంచి చేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు చూపించిన రూమ్లో మేము చేసిన మైనస్ ఏంటి, మైనస్ అని ఏం కాదు, అంటే మేము ఇది లేకుండా కూడా చేపించుకోవచ్చు అనమాట. కొంచెం నార్మల్గా అయితే ఇది ఇచ్చేస్తాడు. ఇలా చేపించుకోవాలి ఎల్విపి అంటే కొంచెం కాస్ట్ అవుతుంది. మేము అప్గ్రేడ్ చేపించుకోలేదు, బట్ ఇప్పుడు ఓకే. ఫ్యూచర్లో మేము ఇది తీపిద్దాం అనుకుంటున్నాం, అప్పుడే కాదు కొన్ని ఇయర్స్ తర్వాత. కొంతమంది ప్రిఫర్ చేయరన్నమాట ఇది. ఇది మేము ఈ రూమ్లో మేము మైనస్ చేసామన్నమాట. తర్వాత అనిపించింది మాకు, అయ్యో తీసుంటే బాగుండేదేమో అప్గ్రేడ్ చేసుంటే అని. అలానే ఇక్కడ కూడా వాడు కామన్గా ఇచ్చేస్తాడు. వాడు అడిగాడు, మేమే అప్గ్రేడ్ చేయలేదు. ఒకవేళ చేసుంటే ఇక్కడ ఎలా వచ్చిందో ఇదంతా ఒకలాగే వచ్చేది. కిచెన్ వాడిచ్చిందే, ఇది అప్గ్రేడ్ చేసుంటే బాగుండేది అనిపించింది. తర్వాత అడిగాము అప్గ్రేడ్ అంటే ఇది తీసేస్తారని అడిగాము, కానీ వాడు చేయనని చెప్పాడు. మేము మెటీరియల్ కొనేసాము, మేము చేయమని చెప్పాడు అనమాట. సర్లే తర్వాత చూద్దాము, అది ఇది రెండు ఒకసారి తీపిద్దాం అని చెప్పి ప్రజెంట్ అయితే అలానే ఉంచేసాము. ఇది హాల్ అనమాట, డైనింగ్ ఏరియా అనమాట. కిచెన్ వచ్చేసి ఇది కిచెన్ ఐలాండ్, కిందంతా స్టోరేజ్ వచ్చింది మనకి. అలానే ఇది కిచెన్, ఇక్కడ డిష్ వాషర్ వచ్చింది కదా, ఇక్కడైతే సింక్ వచ్చింది. ఈ కబోర్డ్స్ కూడా మనకి ఒక 3-4 అలా కలర్స్ ఇస్తాడు, మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ది నార్మల్గా ఒక కలర్ అయితే కామన్గా ఉంటుంది, మనం అప్గ్రేడ్ చేయాలంటే ప్రైస్ మారుతుంటుంది అనమాట. మేమైతే అప్పుడు ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇది ఎందుకు సెలెక్ట్ చేసాను అంటే బ్లాక్ వైట్ బ్రౌన్ ఇచ్చాడు. వైట్ అయితే కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది, బ్లాక్ ఏమో మనం ఇండియన్స్ ప్రిఫర్ చేయం కదా, అందుకని నేను బ్రౌన్ సెలెక్ట్ చేసుకున్నాను. యాక్చువల్లీ స్టవ్ కూడా మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు, గ్యాస్ కూడా పెట్టించుకోవచ్చు అనమాట, కానీ అది కూడా అప్గ్రేడ్కి కాస్ట్ ఎక్కువ అవుతుంది అని చెప్పి మేము అప్గ్రేడ్ చేసుకోలేదు. ప్రజెంట్ అయితే ఇదే, ఫ్యూచర్లో గ్యాస్ పెట్టిస్తాము. ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ స్టవ్, ఇది మైక్రోవేవ్, ఇది ఓవెన్, మొత్తం 3 అన్నమాట. ఇటు ఫ్రిడ్జ్ ఉంది కదా, దీనికి ఇలా ఆపోజిట్గానే ప్యాంట్రీ అయితే వచ్చింది మనకి. మనకి ఇండియాలో ఉన్నట్టు కబోర్డ్స్ లాగా ఏమీ ఉండవు అనమాట, జస్ట్ ఇలానే ఉంటుంది. మొత్తం బట్టలు అరేంజ్ చేసుకునేవి, అవి మనం కావాలంటే వద్దనుకుంటే ఇవి తీసి మనం చేసుకోవచ్చు, లేకపోతే చేపించుకోవచ్చు. మొత్తం అంతా కూడా ఇలానే ఇస్తాడు అనమాట. ప్యాంట్రీకి క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకి రైట్ సైడ్ ఒక బెడ్రూమ్ అయితే వచ్చింది.
బెడ్రూమ్స్ లో కామన్ గా మ్యాక్ 90% అయితే మ్యాక్ కంపల్సరీ ఇచ్చేస్తాడు. మేబీ అప్గ్రేడ్స్ ఆప్షన్ ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ఇది చిన్న బెడ్రూమే అన్నమాట. దీనికి వచ్చేసి క్లాజెట్ చిన్నది వచ్చింది. కింద బెడ్రూమ్ చూసాం కదా, బయటకు రాగానే ఇక్కడ కింద అయితే ఒక వాష్రూమ్ అయితే వచ్చింది మనకి. ఒక్కొక్కరికైతే ఇక్కడ హాఫ్ బాత్ వస్తుంది, ఓన్లీ ఇది ఒకటే వస్తుంది అనమాట. సింక్ ఇది వస్తుంది, బాత్ టబ్ రాదనమాట. మాకైతే 3 baths, పైన 2 కింద 1, ఫుల్ బాత్ వచ్చింది. బాత్రూంలోంచి ఇలా పక్కకు వస్తే ఇక్కడ చిన్నది క్లాజెట్ అయితే ఇచ్చాడనమాట మనకి వింటర్ క్లాత్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి. ఈ క్లాజెట్ పేరే వింటర్ క్లాజెట్ అనమాట. మనకి ఇక్కడ వచ్చింది, అలానే మెయిన్ డోర్ దగ్గర కూడా వచ్చింది. అలానే ఇది ఓపెన్ చేస్తే గరాజ్ అనమాట. మనకి గరాజ్ అయితే అన్ఫినిష్డ్ ఇస్తాడనమాట. మనం ఒప్పుకుంటే మనం చేసుకోవచ్చు, లేకపోతే చేపించుకోవాలి. మనం మెయిన్ డోర్ నుంచి ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఇందాక చెప్పాను కదా క్లాజెట్ వచ్చింది. ఇక్కడ నుంచి స్టెప్స్ అన్నమాట పైకి. పైకి వెళ్ళి పైన రూమ్స్ కూడా చూపిస్తాను, పదండి. ఇప్పుడు స్టెప్స్ ఎక్కేటప్పుడు చూసారు కదా, స్టెప్స్ కూడా మ్యాటే ఉంచేసాము. మెట్లు ఎక్కగానే ఇక్కడ ఒక బెడ్రూమ్ వచ్చింది. మ్యాక్సిమం బెడ్రూమ్స్ కూడా అన్నీ ఒకలాగే ఉంటాయి. ఇలా బెడ్రూమ్ ఉంటుంది, దానికి క్లాజెట్ ఉంటుంది ఒకటి. ఈ రూమ్ చూసుకున్నాం కదా, నెక్స్ట్ కూడా బెడ్రూమే అనమాట. మ్యాక్సిమం అన్ని బెడ్రూమ్స్ ఒకలాగే ఉంటాయి. ఇక్కడ బెడ్రూమ్, అలానే ఇది క్లాజెట్ అనమాట. యాక్చువల్లీ ఇది కూడా మనం కావాలంటే బెడ్రూమ్గా చేసుకోవచ్చు, మనకి అది ఆప్షన్ ఇచ్చాడు. ఇప్పటికీ మనకి 5 bedrooms ఉన్నాయి, అన్నీ ఏమి యూజ్ చేయం కదా, మళ్ళీ ఇంకొక బెడ్రూమ్ ఎందుకని చెప్పి మేము లాఫ్ట్ రూమ్ లాగే ఉంచేసుకున్నాం అన్నమాట. ఇక్కడ మనం నార్మల్గా చిన్నగా సోఫా వేసుకుని ఇక్కడ టీవీ పెట్టుకొని చూడటానికి కూడా బాగుంటుంది కదా అని చెప్పి ఇలా ఉంచేసాము. ఇక్కడ నుంచి అయితే మనకి బయట కింద అంతా కనిపిస్తుంది, బయట హౌసెస్ అన్ని కూడా. ఈ రూమ్ నుంచి మనకి సన్ రైజ్ సన్సెట్ రెండు కనిపిస్తాయి మాట. అక్కడ సన్సెట్ అవుతుంది. అక్కడ 2 bedrooms లాఫ్ట్ రూమ్ చూసుకున్నాం కదా, ఇక్కడ బాత్రూమ్ వచ్చింది అన్నమాట. ఇది ఇక్కడ 3 bedrooms కి కలిపి ఒకటే సింగిల్ బాత్రూమ్. ఇక్కడ 2 sinks వచ్చాయి, అలానే ఇక్కడ కమోడ్, ఇక్కడ బాత్ టబ్ వచ్చింది. ఇక్కడ పైన ఇక్కడ ఎయిర్ ఫిల్టర్ వచ్చింది అన్నమాట. మనం బాత్రూమ్ యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా అదైతే ఈ రూమ్ అయితే ఓపెన్ చేసి ఉంచమని చెప్పాడు మాకు బిల్డర్ అయితే. ఇక్కడ ఫిల్టర్ చేయడానికి పైన అంతా ఫిల్టర్ చేయడానికి ఎయిర్ ఇది ఆన్లో ఉంటుంది. ఇక్కడ బాత్రూమ్ చూసుకున్నాం కదా, దాని పక్కనే మనకి లాండ్రీ అన్నమాట. అలానే ఈ రెండిటికి మధ్యలో ఇక్కడ చిన్న క్లాజెట్ అయితే వచ్చింది మనకి. చాలా చిన్నది. ఇక్కడ నుంచి పక్క రూమ్కి వెళ్దాం. ఇటు ఒక బెడ్రూమ్, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఈ రూమ్ చూసి అప్పుడు మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం. కూడా సేమ్ మిగతా బెడ్రూమ్స్ చూసాం కదా, సేమ్ అలానే. ఇది వచ్చేసి బెడ్రూమ్, ఇక్కడ క్లాజెట్ వచ్చింది. మిగతా 2 rooms కంటే ఇది క్లాజెట్ కొంచెం పెద్దదే వచ్చింది. బాగా చిన్నది ఫస్ట్ చూసాం కదా, ఆ బెడ్రూమ్ లోనే బాగా చిన్నది వచ్చింది అన్నమాట.
ఈ రూమ్ నుంచి ఆపోజిట్ గానే మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంది. పదండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ లోనే మనకి అటు సైడ్ వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. ఇక్కడ ఒక క్లాజెట్, అక్కడ ఒక క్లాజెట్ వచ్చింది. వాటిని హిజ్ హెర్ క్లాజెట్స్ అంటారన్నమాట. క్లాజెట్స్ అన్ని కామన్ గానే ఉంటాయని చెప్పాను కదా. బాత్రూమ్ చూద్దాము. బాత్రూమ్ లో మనకి ఇక్కడ రెండు సింక్స్ వచ్చాయి అన్నమాట. అలానే ఇక్కడ టవల్స్ గట్ట పెట్టుకోవడానికి చిన్న క్లాజెట్ వచ్చింది. మాస్టర్ బెడ్రూమ్ లో మటుకు ఇలా వచ్చింది అన్నమాట బాత్. కమోడ్ వచ్చేసి సెపరేట్ గా వచ్చి దానికి డోర్ వచ్చింది. లోపల ఇలా వచ్చింది అన్నమాట. చూసారు కదా, ఇది మా హౌస్ టూర్. చెప్పాను కదా ఇందులో మేము చేసిన మైనసెస్ కూడా. ఇది మా హౌస్ టూర్. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విశ్వదర్శిని ఛానల్. ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు